పెద్దపల్లి పట్టణంలోని కమాన్ ఏరియాలో సద్దుల బతుకమ్మ సందర్భంగా నవీన లక్ష్మి అనే మహిళ ఏడుకొండల బతుకమ్మను పేర్చి తన కళా నైపుణ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నవీన లక్ష్మి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన బతుకమ్మను తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఈసారి 7వ సంవత్సరం కావడంతో ఏడుకొండల బతుకమ్మను తయారు చేయడం జరిగిందన్నారు. ఏడుకొండల బతుకమ్మను పేర్చడంలో తన కుటుంబ సభ్యులు సహకరించారని తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా కళాత్మకంగా ఏడుకొండల బతుకమ్మను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ వేడుకలను కుటుంబ సభ్యులంతా సంతోషంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ దందయ్య, సరోజ, శ్రీధర్, హర్షవర్ధన్, ఆశిష్ పాల్గొన్నారు. ఈరోజు బతుకమ్మ సంబరాలు మహిళలకు ఎంతో ప్రియమైనది. ఈరోజు అందరము పూలు పొద్దున లేచి అందరము పూలతో అలంకరణ బతుకమ్మతో చక్కగా అలంకరించి కుటుంబ సభ్యులతో అందరము కలిసి బతుకమ్మని పేరుస్తున్నాము. ఈరోజు ప్రతి ఇయర్ మేము ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క బతుకమ్మని తయారు చేస్తున్నాము. అది మా కుటుంబ సభ్యులందరూ నాకు చాలా సహకరిస్తారు. ఇది మహా అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ రోజు ఇలా 9 రోజులు బతుకమ్మ సంబరాలు అందరము మహిళలు చాలా సంబరంగా ఉత్సాహంగా ఆటపాటలతో అందరితో సంతోషంగా అందరము మంచిగా ఆడుకుంటాము. ఇలా బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో మంచిది. ఇది మహిళలకి ఎంతో ఆనందకరమైనది. దసరా అనేది చాలా మంచిది. కుటుంబ సభ్యులు అందరూ కొత్త బట్టలు అలంకరణ అందరము కలిసి పెలిసి మంచిగా ఉంటాము. వీటికి నైవేద్యాలు సద్దులు అన్నీ దేవుడికి అన్నీ అలంకరించి మంచిగా అందరము చేసుకుంటాము. ఇలా ఎన్నెన్నో సంబరాలు చేసుకుంటే మా కుటుంబ సభ్యులతో మాకు ఎంతో ఆనందంగా ప్రియమైనది. ఇలా ప్రతి సంవత్సరము ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బతుకమ్మ చేస్తున్నాము. ఈసారి 7వ సంవత్సరం అని ప్రతి ఆట చేసుకుంటున్నాము. 7వ సంవత్సరం కాబట్టి 7 కొండలని మేము అనుకొని కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాకు ఐడియాలు ఇస్తూ మేము ఇలా 7 కొండలు అని తయారు చేశాము. మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. కాబట్టి మాకు ఎంతో రంగరంగ వైభవంగా ఆనందాలతో మేము బతుకమ్మ ఆడడానికి సంబరాలతో వెళ్తున్నాము.